వైఎట్టివి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం మొండెంకల్ గ్రామంలో సోమవారం జోరుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ 2014 నుండి 2019 టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీ పెట్టారు కదా, ఆ కమిటీలను కొనసాగిస్తామని ప్రజలకు చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. మొన్నటి వరకు వాలంటీర్లను తిట్టిన చంద్రబాబు ఈరోజు అదే వాలంటీర్లకు 10,000 ఎలా ఇస్తానన్నానని ప్రశ్నించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా చినమేరింగి కోట అండగా ఉంటుందని పుష్ప శ్రీవాణి అన్నారు. మే 13 జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను ఎంపీ అభ్యర్థి తనూజారాణిని గెలిపించాలన్నారు. నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్ళినా కూడా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ పంచాయతీకి వెళ్ళినా కూడా ప్రజలు సాదరంగా ఆహ్వానం పలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మనకి బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి ప్రతి గ్రామాల్లో కూడా ఉంది. ఈ కాలంలో ఎలక్షన్ అప్పుడు, ఓట్లు అవసరమైనప్పుడు ప్రజల ముందుకెళ్ళి ఓటు అడగాలి అనంటే ధైర్యం ఉండాలి. ఎందుకనంటే ఈ 5 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో ఉండి, అధికారంలో ఉండి, పదవిలో ఉండి ప్రజలకి మనం న్యాయం చేయగలిగితేనే, ప్రజలకు మనం మంచి చేయగలిగితేనే ప్రజల ముందుకెళ్ళి ఓటు అడిగేటువంటి ధైర్యం ఉంటుంది. ఈరోజు ఓటు అడిగేటువంటి హక్కు ఉంటుంది. ఖచ్చితంగా చెప్పగలము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే ధైర్యం, ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో జగనన్న పాలనలో పార్టీలు చూడకుండా, రాజకీయాలు చేయకుండా ఏ పార్టీ అయినా సరే మాకు ఓటు వేయకపోయినా సరే, మా జెండా పట్టుకోకపోయినా సరే, మా కండువ కప్పుకోకపోయినా సరే, ఫ్యూచర్లో మాకు ఓటు వేయరని తెలిసినా సరే ప్రతి ఒక్కరికి కూడా జగనన్న ప్రభుత్వంలో మేలు చేశాము, మంచి చేశాము కాబట్టే ఈరోజు మీ ముందుకు వచ్చి ఓటు అడగగలుగుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు బడుగు బలహీన వర్గాల వాళ్ళని, పేద ప్రజలని, ప్రతి ఒక్కరిని కూడా కలిసిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి కష్టాలు పడుతున్నారు, ఆ కష్టాలు తీరాలంటే ఏం చేస్తే ఆ కష్టాలు తీరుతాయి, ఏం చేస్తే పేదవాళ్ళు వాళ్ళ పేదరికం నుంచి బయటపడతారు, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఎలా తొలగుతాయి అని చెప్పి ఆయన చూసి ఒక ప్రణాళిక రచించుకొని 2019లో పేదల కష్టాలు తీరే విధంగా ఒక మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేనిఫెస్టో, మొన్న ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు కూడా 99% హామీలను నెరవేర్చి ఈ దేశంలోనే 99% హామీలు నెరవేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి మేనిఫెస్టోని ఇంటికి పంపించి మీరే టిక్కు పెట్టండి, మీరే నాకు మార్కులు వేయండి అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసారు. ఖచ్చితంగా చేస్తారు కాబట్టి, ఏదైతే చేస్తారో అదే చెబుతారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం నాయకులు సూపర్ 6 అని, భవిష్యత్తుకి గ్యారంటీ అని, కొత్తగా మేనిఫెస్టో అని చెప్పి ప్రజల ముందుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా మంచిగా సంక్షేమం అందిస్తానని చెప్పి కళ్ళబొల్లి మాయ మాటలు చెప్పుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందుకు వస్తున్నారు. ఇవే మాటలు 2014లో రైతు రుణమాఫీ చేస్తానని, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని ఇలా ఆడే నిజంగా వైసీపీ కోసమే పని చేస్తే తెలుగుదేశం వాళ్ళకి ఎందుకు పథకాలు ఇస్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పని చేయమన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి మేలు జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మొండెంకల్లో ఉన్నటువంటి వర్తక వ్యాపారస్తులందరికీ కూడా ఒక మాట తెలియజేస్తున్నాం, మీకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మేము అండగా ఉన్నాం మీకు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని మాత్రం నమ్మకం.